నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నగరంలోని 18వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిమ్మల వెంకటరమణ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎమ్మెల్యే మద్దాలిగిరి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి తమ అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి జగన్ పేదల అభివృద్దికి నిరంతరం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలిగిరి అన్నారు. 18వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి నిమ్మల వెంకటరమణ ఎన్నికల ప్రచారం జరిగింది. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. నగరాభివృద్ది వైసీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఇవాళ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, మీరు రావక్కలేదే మా ఓటుకి. మేము గతంలో ఓటు వేరే చేసి పొరపాటు చేశాం, కానీ ఈ దెబ్బ మాత్రం మా ఓటు తప్పకుండా మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు వేస్తామని వాళ్ళు నమ్మబల్లు గుర్తు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళకు వచ్చిన ఫలం సంక్షేమ ఫలం అలాంటిది. ఇవాళ అంటే వాళ్ళ ఆనందానికి అదులు గజం భూమి కూడా లేదనే సమయంలో, బాధపడుతున్న సమయంలో మరి ఒక సెంటు భూమి ఇచ్చి వాళ్ళని మరి హక్కు చేర్చుకున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటి వ్యక్తికి మరి గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కార్పొరేటర్లు గెలిస్తేనే రేపు మేయర్ సీట్ మనకు వస్తుంది. మరి అభివృద్ధి జరగాలంటే మరి తప్పకుండా ప్రభుత్వం ఉంటే మరి దాన్ని సపోర్ట్ చేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. గుంటూరు నగరాభివృద్దికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. 51వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని చెన్నుపాటి వెంకటరమణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు సీఎం జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, వైసీపీని గెలిపిస్తామంటూ వారే ముందుకు వచ్చి చెబుతున్నారని ముస్తఫా అన్నారు. డివిజన్ అభివృద్ది కోసం తనను గెలిపించాలని చెన్నుపాటి వెంకటరమణ ఓటర్లను అభ్యర్థించారు. హైదరా అందరి ఆశీస్సులో, తుమ్మెట సీనోళ్ళ అందరి ఆధారంలో ఇక్కడ గెలవబోతున్నాం. తప్పకుండా భగవంతు ఆశీస్సులు ఉండే, ప్రజల ఆశీస్సులు ఉండే, అలాగే మస్తానవళి మరి వీళ్ళందరూ కూడా ఆధారంలో మనం భగవంతుడి దేవుళ్ళ గెలవబోతున్నాం. తప్పకుండా ఈ నగరాన్ని ఓ మార్పు తీస్తాం అనే మా ఉద్దేశం. ఈ నగరంలో చెట్లు విపరీతం చెట్టు నాటాలనేది నా ఆశయం. కాబట్టి భగవంతుడు మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసింది కోరుకుంటున్నా. ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే మీరే తెలుసుకుంటారు ఏ విధంగా గుంటూరు నగరాన్ని మార్చుతామో అనేది మీ అందరూ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ది సాధ్యమవుతుందని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి నాని అన్నారు. 57వ డివిజన్లో టీడీపీ సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని అపార్ట్మెంట్స్ లో సమావేశాలు నిర్వహించి టీడీపీని ఎందుకు గెలిపించాలో వివరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రగల్భాలు పలకాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసి చూపిస్తాం అంటే మీకు ఏం కావాలి, మీ సమస్యలు ఏంటి, ఆ సమస్యలు మీరు వినగలచండి. తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఈ యొక్క సర్వీస్ విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ మీ వార్డులో డివిజన్లో మనం మేయర్లో వచ్చినా రాకపోయినా కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి చేయొచ్చు. కార్పొరేషన్లో ఫండ్స్ ఉంటాయి. మీరందరూ తప్పకుండా కొమ్మినేని కోటేశ్వర గారిని ఆశీర్వదించి తప్పకుండా ఆయన గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేయమని చెప్పి కొంచెం అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. డివిజన్ అనే కాదు, ఇక్కడ ఉండే వాళ్ళు అయినా కానీ అక్కడ మా డివిజన్లో మీకు ఏమైనా పని లేదన్నా, నాతో జరిగే పని లేదన్నా ఉంటే మీకు వెంటనే నేను స్పందిస్తాను, అందరికి అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే మనం ఆ రోజు మాట్లాడతాం కాదు, ఓట్లు వేసే రోజు మాత్రం మీరందరూ మీ ఫ్రెండ్స్ కానీ కూడా కానీ ఒకరికొకరు మాట్లాడుకొని ఓటుకి మాత్రం రండి. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో, ఈ రాజకీయం ఎట్లా జరుగుతుందో, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో మీరు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడా కనిపించడం లేదని సీపీఎం నేత నారాయణ విమర్శించారు. దమ్ముంటే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలే తప్ప ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి కాదని చెప్పారు. తన జీవితంలో నిర్బంధ ఏకగ్రీవాలను ఎప్పుడూ చూడలేదని నారాయణ తెలిపారు. నవరత్నాల వల్ల ఓటు రావని వైసీపీకి భయమా అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. 8వ డివిజన్లో సీపీఐ కార్పొరేటర్ అభ్యర్థిని జంగాల రమాదేవి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతలు కోవెలమూడి నాని, నసీర్ అహ్మద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా వైసీపీ ప్రవర్తన ఉందని నారాయణ మండిపడ్డారు. ప్రజల సొమ్మును సీఎం జగన్ తన ఇష్టవచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తన జీవితంలో నిర్బంధ ఏకగ్రీవాలను ఎప్పుడు చూడలేదని అన్నారు. ఓటర్లను విజ్ఞతతో ఆలోచించి తమ అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలనుకునే వ్యక్తే అక్కడ పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని నారాయణ చెప్పారు. గత 22 నెలలుగా రాష్టంలో అరాచక పాలన సాగుతుందని టీడీపీ నేతలు కోవెలమూడి నాని, నజీర్ అహ్మద్ విమర్శించారు.
151 సీట్లు వచ్చాయి కాబట్టి తాము చెప్పిన రాజ్యాంగమే నడవాలనే ధోరణిలో వైసీపీ ఉందన్నారు. నేను అదే డిమాండ్ చేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వాన అన్ని రాజకీయ పార్టీని ఒకటే తీసుకోండి. పోరాటం సాగిస్తూ ఉంటుంది తప్ప లేకపోతే మోడీ దేవుడి ఆట సాగవచ్చు. ఇది లేకపోతున్నాడు పైపచ్చు అది వైసీపీ నాయకులు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్ర చేస్తున్నారు. అదే పెద్ద వయసు ఢిల్లీకి పోయి పాల్పోయింది. అదే పెద్ద వయసు ఎవరైతే స్టీల్ ఫ్యాక్టరీ నమ్మాలని ప్రయత్నిస్తున్నారో అమ్మగారు చెప్పినారో అతనికి పాత పూజ చేస్తాడా అక్కడ వీడికి వచ్చి పాదయాత్ర చేస్తాడా? ఏం తంత ప్రమాణం వయసుకి ఏం హక్కుంది వాళ్ళకి మాట్లాడటానికి? అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఆందోళనలు 443వ రోజుకు చేరాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలంటూ దీక్షా శిబిరాలు నిరసన వ్యక్తం చేశారు. రైతులు స్వార్థం కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వలేదని, 13 జిల్లాల ప్రజల కోసం త్యాగాలు చేశారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగానే భూములు ఇచ్చామో తప్పితే ఒక పార్టీకి ఏం భూములు ఇవ్వలేదండి. దయచేసి ఇక్కడ రైతులు త్యాగాలను గుర్తించి ఈ రాజధానిని డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ 3000 కోట్లతో డెవలప్ చేస్తానంటే దాన్ని వ్యతిరేకించేది ఏమి లేదండి, స్వాగతిస్తామో తప్పితే మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నామో తప్పితే మేమేమి వ్యతిరేకించడం అనేది ఏమి లేదండి. అలాగే ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక అమరావతిని ఇప్పటి నుంచే డెవలప్ చేయడం మొదలుపెట్టండి. ఈ ఎలక్షన్ల స్టంట్ గురించి కాదు, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ అని అమరావతి డెవలప్ చేస్తామని ఏదో మీరు చిలక పలుకులు పలికి ఏదో 3000 కోట్లు ఇస్తున్నామని పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. మీరు కార్యాలయాలు ఎందుకు తరేస్తున్నారు? ఒకళ్ళు అభివృద్ధి చేసేటట్టయితే కార్యాలయాలన్నీ ఇక్కడే ఉండాలి కదా. మరి మీరు ఎలా విశాఖపట్నం తరలిస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు గాంధీనగర్ మరియన్న కాలనీలో గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అక్కడ ప్రజలు ఒకటో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కామిరెడ్డి రంగారెడ్డికి అడుగడుగున మంగళహారతులు ఇస్తూ ఆహ్వానం పలికి బ్రహ్మరథం పట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం ఈ నెల 6వ తేదీ నాటికి 100 రోజులకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు రైతు పోరాట సమన్వయ కమిటీ ప్రతినిధి కె అజయ్ తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రైతు ఉద్యమం 100 రోజులవుతున్న సందర్భంగా ఈ నెల 6వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాల్లో పచ్చజెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని రైతు పోరాట సమన్వయ కమిటీ ప్రతినిధులు కె అజయ్ చెప్పారు. 8వ తేదీన మహిళా రైతు దినోత్సవం, 15వ తేదీన కార్మిక కర్షక ఐక్య దినోత్సవాన్ని చేపట్టనున్నామన్నారు. ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ నూతన వ్యవసాయ చట్టాల మీద నిల్లు రైతు ఉద్యమం 100 రోజుల సందర్బంగా ఎల్లుండి 6వ తేదీన అన్ని గ్రామాల్లో ఆకుపచ్చ జెండాలు ఎగరేయాలని చెప్పేసి, అదేవిధంగా 8వ తారీఖు మహిళల దినోత్సవాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి, ఎందుకంటే ఢిల్లీలో ఇవాళ రైతులతో పాటు మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు, వాళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి మహిళలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా 8వ తారీఖు మహిళా దినోత్సవాలను కూడా రైతుల ఉత్సవంగా కూడా జరపాలని చెప్పేసి, అదేవిధంగా 15వ తారీఖున కార్మిక కర్షక ఐక్యత దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని చెప్పేసి రైతు సంఘాల అఖిల పక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలిపి ఇవ్వడం జరిగింది. విశాఖ ఉక్కు పరిరక్షణకై రేపు జరిగే రాష్ట బంద్ కు సహకరించాలని కోరుతూ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రేపు రాష్ట బంద్ కు పిలుపునిచ్చింది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటికే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు, పలు వర్తక, వాణిజ్య, ప్రజా సంఘాలు బంద్కు మద్దతిచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. వైఎస్ఆర్సీపీ కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని, రాష్ట ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ రామకృష్ణ లేఖ రాశారు. 46వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి అరికా శ్రీనివాసరెడ్డి విజయాన్ని కోరుతూ కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండిపూడి పురుషోత్తం, రాష్ట బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కోనూరు సతీష్ శర్మ, కాపు నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, అదేవిధంగా వారితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన తనుబుద్ది కృష్ణారెడ్డి పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, జగనన్న పంపించిన అభ్యర్థి, మర్చిపోకుండా.
18వ డివిజన్ సమగ్రాభివృద్ధికి తన సుదీర్ఘ రాజకీయ అనుభవం దోహదపడుతుందని ఇండిపెండెంట్ అభ్యర్థి అడప కాశీ విశ్వనాథం స్పష్టం చేశారు. గతంలో 2 సార్లు కార్పొరేటర్గా పనిచేసి ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. బీరువా గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 18వ డివిజన్ నుంచి బీరువా గుర్తుపై పోటీ చేస్తున్నాను, కావున 18వ డివిజన్ ఓటర్ మహాశయులారా, మీరు అందరూ బీరువా గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి 5 సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.